హనుమంతుడి గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన హుస్నాబాద్ ఇవాళ సస్యశ్యామలమైందని తెలిపారు. సీఎం కేసీఆర్ కాళేశ్వర జలాలు తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చారని వివరించారు. హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకొచ్చే ముందు సతీష్ అన్న పట్టణంలో కట్టిన ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే కట్టినామో మీ చేతుల మీదకి వెళ్ళి ఒక ఆరుగురికి ఇండ్లు ఇవ్వాలి అన్నాడు. తప్పకుండా ఇద్దామన్నా అని చెప్పి అక్కడ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం చేసిన కాడ ఆరుగురు ఆడబిడ్డలకు వాళ్లకు కాగితాలు ఇచ్చినాం. ఇచ్చినప్పుడు మొదలిచ్చిన అమ్మాయి పేరు, వరుసగా ఆరుగురు ఉండే మాట్లాడుకుంటూ వస్తున్నాం. మొదలు ఒక అమ్మాయికి కాగితం ఇచ్చి ఆమె పేరు అడిగిన నేను. ఏం పేరమ్మా అంటే, నా పేరు మొగిలిపాలెం అనిత అన్న అన్నది. సంతోషమా మరి ఇల్లు వచ్చింది కదా అంటే చాలా సంతోషం అన్నది. హుస్నాబాద్లో ఇవాళ ఇల్లు, ఇదే ఇల్లు గిన్న 560 చదరపడుగుల ఇల్లు, మంచిళ్లతోని కరెంటుతోని మొత్తం సర్వం తయారు చేసి పోయి పాలు వంగించినందుకు తయారున్న ఇల్లు. అది ఒకవేళ నువ్వు ప్రైవేటుగా కొంటే ఎంత అయితే చెల్లేని అడిగిన, ఒక 15-20 లక్షలు అయితే పక్కా అవుతుందన్నా అన్నది. అన్నాక నేను అడిగిన, మీ ఆయన ఏం చేస్తాడమ్మా అన్న. మా ఆయన లేడన్నా, చనిపోయిండు అన్నది. మరి ఎంతమంది పిల్లలు అన్న? నాకు 3 పిల్లలు. అందులో ఒక పిల్లగానికి కొద్దిగా తెలియదు, ఇంకో 2 పిల్లలు ఉన్నారు, పిల్లగానికి తెలియదు, 2 ఆడపిల్లలు అన్నది. అంటే నేను అడిగిన, అమ్మ మరి పెన్షన్ వస్తున్నదా, భర్త లేడన్నావు కదా పెన్షన్ వస్తున్నదా అన్న. వస్తున్నదన్న, 2000 వస్తున్నది నెలకన్నది. మరి నీ కొడుకుకు వస్తున్నదా, తెలివని పిల్లగాడన్నావు కదా కొడుకుకు వస్తున్నదా అన్న. 3000 రూపాయలు వస్తున్నదన్న అన్నది. 2 బిడ్డలు ఉన్నారు కదా, మరి వాళ్ళకేమైనా అందిందా ప్రభుత్వం నుంచి అంటే, ఒక పాప గురుకుల పాఠశాలలో చదువుతున్నదన్న అనే మాట చెప్పింది. ఇంకొక పాపకి ఏమైనా చేయాలన్నా అంటే, పెరుగుతుంది, పెరిగినాక మా మేనమామ కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడన్నా, నాకేమద్దు, ఇవి జాలు నాకని చెప్పింది. ఇది హుస్నాబాద్లో మొగలిపాలెం అనిత కథ మాత్రమే కాదు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏ ఊళ్ళో ఏ ఇంటికన్నా ఉండ్రి, పెద్దలు చెప్తారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, అట్లే కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు హుస్నాబాద్లో ఎక్కడ లేదు అనే మాట అతిశయోక్తి కాదు. నేను ఉత్తగానే చెప్తలేను, లెక్కలు చూసుకొనే చెప్తున్నా. హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, రాళ్ళు గుట్టలు మెట్ట ప్రాంతం. రాష్ట్రంలో కరువు ఎక్కడున్నది అంటే, ఇక్కడ ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, హుస్నాబాద్లో, సిరిసిల్లలో, మానకొండూరులో అని చెప్పే ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం. ఇటు సిద్దిపేట, అటు దుబ్బాక, అవతలికి కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ, ఇవతలికి మానకొండూరు, హుస్నాబాదు, ఇదంతా కూడా దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతం, నెత్తురు గారిన నేల ఇది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇంత అద్భుతంగా అనిపించిందంటే ఇలా వస్తుంటే హుస్నాబాద్కు. నేను, వినోద్ కుమార్ గారు హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమై ఎగురుకుంటా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి వచ్చినాం. వచ్చేటప్పుడు గోదావరి నీళ్లు, పెద్దలు చెప్తారు ఆనాడు భగీరథ మహాముని శివునికి ప్రార్థించి, మా దేవుడికి ప్రార్థించి శివునికి మొక్కి, అయ్యా ఇక్కడ చచ్చిపోతున్నాం నీళ్లు లేక, నీ నెత్తి మీద ఉన్న గంగను కిందికి ఇడిచిపెట్టు అంటాడు. ఆనాడు దివి నిండి భువికి తెచ్చినోడు ఆనాటి భగీరథుడు, పైకి వెళ్ళి కిందికి నీళ్లు తెచ్చిండు. కానీ కేసీఆర్ గారు ఇలా కింద ఉన్న నీళ్లను, కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను పైకి మళ్ళిస్తున్నాడు అపర భగీరథుడిలాగా. మన నెత్తి మీద ఇవాళ ఒక కల్ప వెళ్ళి, ఎంతో దూరం లేదు ఇడికెళ్ళి, పక్కనే ఉన్నది గౌర వెళ్ళి, మీ హుస్నాబాద్కు కల్ప వెళ్ళి, గౌర వెళ్ళి ఈ ప్రాంత శాశ్వత కరువును తరిమేసే కల్ప వెళ్ళిని హుస్నాబాద్ మీద ఒక నెత్తి మీద నిండు కుండ పెట్టినట్టు శాశ్వతంగా హుస్నాబాద్ బిడ్డలకు కరువు నుంచి, కాటకాల నుంచి విముక్తి కలిగించిన అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ హైదరాబాద్, 82 మీటర్ల కాడ, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున్న కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని పైకి ఒక్కొక్క లిఫ్టు ద్వారా 618 మీటర్లకు, అంటే 82 మీటర్లు ఎక్కడ, 618 మీటర్లు ఎక్కడ, అక్కడికి తీసుకుపోయి అక్కడ కొండ పోచమ్మ సాగర్ నుంచి మొదలు పెడితే మల్లన్న సాగరు, కిందికొస్తే రంగనాయక సాగరు, ఇంకా కొద్దిగా కిందికొస్తే అన్నపూర్ణ రిజర్వాయరు, ఇంకా కొద్ది కిందికొస్తే మిడ్మానేరు, రాజరాజేశ్వర సాగరు, అటుకెళ్ళి ఇవతలకు వస్తే తోటపల్లి, తోటపల్లికెళ్ళి ఇవతలకు వస్తే గౌరవెల్లి, ఇవన్నీ కూడా
నాలుగేండ్లలోనే నిర్మాణం చేసిన అపర భగీరథుడు కేసీఆరా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న మా రైతన్నలను ముఖ్యంగా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఒక ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడితే మన జీవిత కాలంలో పూర్తవుతుందా లేదా, మనం జచ్చలోపల నీళ్లు చూస్తామా లేదా అనే అనుమానం ఉంటుండే. ఆనాడు ఎప్పుడో నెహ్రూ గారు రాయేష్ పోతే ఇంకా కూడా నిన్న మొన్నటిదాకా కేసీఆర్ వచ్చేదాకా కాలువలు తవ్వుతూనే ఉన్నారు, కాకతీయ కాలువ కిందికి తవ్వుకుంటూ పోతూనే ఉన్నారు, కానీ నీళ్లు మాత్రం రాలే. కానీ కేసీఆర్ గారు తనే శంకుస్థాపన చేసిండు, తనే నాలుగేండ్లలో ఎంతమంది అడ్డంబడ్డ, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నాలుగేండ్లలో పట్టు వదలని విక్రమార్కుడులాగా ఆ నీళ్లను తీసుకొచ్చి గోదావరి జలాలతో తెలంగాణ రైతుల కాళ్ళు గడిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంలో.